మేడం, నిన్న చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మీద గొలకరాయితో హత్యాదాడి జరిగింది అని చెప్పి ఏకంగా సీఎం హత్యా ప్రయత్నం అని చెప్పి చేసిన పరిస్థితి. వెంటనే చంద్రబాబు నాయుడు గారి అంటే గొలకరాయి దాడి జరిగిన గంటలోనే ప్లకార్డులు పట్టుకుని నారాసురుడు అని చెప్పి ఆయన బొమ్మలు పెట్టడం కానివ్వండి, అంటే ఇదంత ప్రీప్లాన్డ్గా ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్తున్నారు. ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. అయినా కూడా ఎలా చూడాలి దీన్ని? ఇంత ఫర్ సపోజ్ గతంలో చూసుకుంటే 2019 ఎన్నికలకి కోడికత్తి డ్రామా, హై డ్రామా పండించారు, దానికి 9 కోట్లు ఇచ్చారని చెప్పి బయటకు వచ్చింది. మరి జస్ట్ ఒక చిన్న గులకరాయికి దాడి చేపించుకుని 8 కోట్లు ఇచ్చారనేది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలియాలి. ఇంకోటి ఏంటంటే, గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మీద సేమ్ ఇలాగే రాళ్లదారి జరిగినప్పుడు చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. కొడాల నాని కానివ్వండి, పేరు నాని కానివ్వండి, వీళ్ళందరూ చిన్న గులకరాయితో కొడితే ఇతను ఏమన్నా పావురమా పెట్ట పోవడానికి అని అన్నారు. ఇతను ఏమన్నా పావురమా పెట్ట, ఇప్పుడు మేము అడుగుతున్నాము, చిన్న రాయి తగిలితే అంత గురి చూసి మరి దూరం నుంచి కొట్టారని చెప్తున్నారు. కొట్టినప్పుడు కరెక్ట్ ఎక్కడే తగిలింది, ఏక నిజం కన్ను తగిలి కన్ను ఎందుకు పోలేదు, అప్పుడు నిజం కన్ను పోతే సెమ్త ఇంకా ఎక్కువ పెరిగేది కదా, ఎంత డ్రామాలు ప్లే చేయటం ఎందుకు? విత్ ఇన్ సెకండ్స్ రోజాగా రియాక్ట్ అవటము, కొడాలని రియాక్ట్ అవటం, ఇవన్నీ పెద్ద హై డ్రామాలు అనమాట. వీళ్ళకి తెలుసు ఓడిపోతున్నారని. నిన్నటి నిన్న జరిగిన విజయవాడ ర్యాలీలో వాళ్ళ ప్రజాయాత్రలో ఇతను బస్సులో నుంచి దిగడు, దిగిన పాపానికి పాపం రాయి కొట్టారంట. అది టైం కూడా చూసి అసలు ఇతనికి రాయి తగిలే టైంలో సెక్యూరిటీ ఎందుకు కిందకి వంగి నుంచున్నారు? ఇది నా క్వశ్చన్. ఇతను బస్సు చుట్టూతో కెమెరాలు ఉన్నాయి, సీసీ ఫుటేజ్ తీసుకోవచ్చు కదా, ఎందుకు సీసీ ఫుటేజ్ తీయట్లేదు? సాక్షిలో లైవ్ తీస్తూ ఉంటారు, గట్టిగా సాక్షిలో లైవ్ ఇస్తూనే ఉంటారు. 24 గంటలు అబద్ధపు నా మాటలు పెట్టుకుంటా, ఓ మాకు ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు, ఇంకేముంది దేవుడు అది ఇదని. మరి ఆ దేవుడికి దెబ్బలు తగిలినాయి కదా, మీ సాక్షి లైవ్ తీయండి, బయటకు తీయండి, రీక్యాప్ చేయండి. అతను బస్సు చుట్టూతో ఉన్న సీసీ కెమెరాలు రీక్యాప్ చేయండి. అంతమంది సెక్యూరిటీని పెట్టుకుంటున్నావు, నీ బస్సు నువ్వు బస్సులో ఉంటున్నావు, బుల్లెట్ ప్రూఫ్ బస్సు, మళ్ళీ ఆ బస్కి చుట్టూతో మళ్ళీ 100 మంది సెక్యూరిటీ వాలంటీర్లు, మరి వాళ్ళందరూ అంటే ఇంతమంది పెట్టుకున్నా నేను ఆపలేకపోయారంటే, ఒకటి జనం నీ మీద కష్టం అయినా ఉండి కొట్టి ఉండాలి, లేదు నువ్వే ప్రీప్లాన్డ్గా కొట్టించుకొని ఉండాలి. దండ వేసి తీసే గ్యాప్లో నీకు దెబ్బ ఎలా తగిలింది, చాలా కామెడీగా ఉందన్నమాట. కానీ అంటే గతంలో చూసాం మేడం, 2019 ఎన్నికలకు ముందు సొంత బాబాయ్ హత్య కేసు జరిగితే ముందు హార్ట్ స్ట్రోక్ అన్నారు, తర్వాత గొడ్డల పోటు అన్నారు, ఇదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు ఏం చేశారు, నారా వారి రక్త చరిత్ర అని చెప్పి ఒక పెద్ద హెడ్లైన్ వేస్తే అప్పుడు ప్రజలు నమ్మారు. తర్వాత కోడికత్తి దాడి, ఆయన మీద సాక్షాత్ ఎయిర్పోర్ట్లో కోడికత్తి దాడి జరిగితే ఇది కూడా వాళ్ళే చేయించారు అని చెప్పి, అంటే తర్వాత రిపోర్ట్లో అసలు దీని మీద ఎలాంటి రాజకీయానికి సంబంధించి కూడా జరగలేదు, దీనిలో ఎలాంటి రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పినా కూడా, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు పొద్దున కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అంతకుముందేమో కోడికత్తితో చంపాలని చూశారు, ఈరోజేమో గొలకరాయితో ఆయన మీద హత్యా ప్రయత్నమే చేశారని మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా అమాయకంగా ఇంకేమైనా ఉంటుందండి? జనాలు అప్పుడు నమ్మారు అంటే పోన్లే, అంటే వాళ్ళ నాన్న చనిపోయి ఉన్నాడు, అదొక సింపతి డ్రామా ప్లే చేశాడు. ఇవన్నీ లీడర్స్ అనే వాళ్ళకి అతని డ్రామాస్ తెలుస్తాయి, కానీ పాపం అమాయక ప్రజలకు తెలియదు కదా. ప్రజలు ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, 3 సార్లు కూడా మోసపోతే యదవులు అంటారు. వాళ్ళు ఈసారి నమ్మడానికి ఎవరు రెడీగా లేరు అతని డ్రామాలకి. కోడికత్తి అది కూడా చిన్న ఒక చిన్న ఘాటుకి పాపం అతని సీను, అతను ఏం చేశాడు, అది బై మిస్టేక్ జరిగిందో, ఇతను ప్రీప్లాన్డ్గా చేయించుకున్నాడో, కానీ అతని జీవితం ఈ 5 ఏళ్ళు నాశనం అయిపోయింది. వాళ్ళ బాబాయ్ హత్య కేసు విషయంలో వస్తే ఫస్ట్లో ఎలక్షన్ మూమెంట్లో ఓ హంగామా చేశారు, చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేశారు, లోకేష్ బాబు మీద నిందలేశారు, టీడీపీనే చంపేసిందని అన్నారు, సరే గెలిచారు. మరి గెలిచిన తర్వాత మీ బాబాయ్, మీ సొంత బాబాయ్, అది అడ్డం పెట్టుకుని శవరాజకీయం చేసి మరీ గెలిచావు, మరి సిబిఐ ఎంక్వైరీ చేయించుకుని తీపిచ్చుగా. తీపిచ్చే టైంలో అవినాష్ రెడ్డి మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు మరి ఎందుకు అవినాష్ రెడ్డిని మీరు కాపాడుకుంటూ వస్తున్నారు? ఇప్పుడు అదే వ్యక్తి, మీ బాబాయ్ని చంపిన వ్యక్తే మళ్ళీ ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా నిలబడ్డారు. ఇవన్నీ కూడాను శవ రాజకీయాలు చేయడానికి రెడీగా ఉన్న ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిన్నగాక మొన్న తెనాలిలో కూడా గీతాంజలి విషయంలో కూడా రైల్వే స్టేషన్లో ఆ అమ్మాయిని ఇద్దరు తోసేశారు అని చెప్పి క్లియర్గా చూపించినప్పుడు ఎందుకు రైల్వే స్టేషన్లో సీసీ ఫుటేజ్ బయటికి తీయలేదు? ఆ అమ్మాయిది అసలు సజ్జల భార్గవ్ రావటం ఏంటి తెనాలికి, రోజా గారు రావటం ఏంటి, విడుదల రజని గారు రావటం ఏంటి తెనాలికి, అంటే మీ కార్యకర్త. సేమ్ అదే ఇన్సిడెంట్ జరిగిన ఒక వారం రోజుల్లోపు వైసీపీ వాళ్ళ ద్వారా వాళ్ళ పెట్టే టార్చర్ తట్టుకోలే, ఒక్కొక్క ఫ్యామిలీ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఒక అమ్మాయి, వాళ్ళ మదర్ ఫాదర్ ముగ్గురు. మరి ఎందుకు మీరెవరు దాని గురించి ఏమీ స్పందించలేదు? లోకల్ ఎమ్మెల్యే కూడా ఎందుకు స్పందించలేదు? వాళ్ళు క్లియర్గా లెటర్ రాశారనా, ఈ అమ్మాయి అంటే చచ్చిపోయిన అమ్మాయి బయటకు వచ్చి చెప్పలేదన్నా మీరే చంపారని చెప్పి కంప్లీట్గా శవరాజకీయాలు చేయడానికి అలవాటు పడిపోయారు.
అదే టాక్టిక్స్ ఈ ఎలక్షన్లో కూడా వస్తాయి, అవే ఉపయోగపడతాయి, మళ్ళీ నేను గద్దెనెక్కుతాను అంటే మళ్ళీ కుక్కను తీసుకెళ్లి సింహాసనం ఎక్కించడానికి రెడీగా ఈ ప్రజలు లేరు. చివరిగా మేడం, చివరిగా కొంగు చాచి అడుగుతున్నారు అక్క చెల్లెళ్ళు ఈ రోజున, అంటే ఆయన సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిల గారు ఆవిడ తోబుట్టుగా కానివ్వండి, లేకపోతే సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు కానివ్వండి, మరోసారి మా తండ్రిని రాజకీయం కోసం వాడుకోవద్దు, లేదా ఇలాంటి వ్యక్తి ఎవరైతే చంపిన వ్యక్తి ఉన్నాడో అతను ఎంపీ క్యాండిడేట్ గా నిలబడి ఉన్నాడు అతన్ని గెలిపించొద్దు అని కొంగు చాచి అడుగుతున్నారు అంటే ఇంకా రాష్ట్ర ప్రజలు కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు కానీ ఆలోచించే పరిస్థితి ఉందండి. సునీత గారు ఫస్ట్ లో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అన్నయ్య కాబట్టి అతను చెప్పిన మాటలల్లా నమ్మి తను కూడా పాపం టీడీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. సరే ఎట్లాగూ మా అన్నయ్య సీఎం అవుతాడు, మా నాన్న చంపిన వాళ్ళకి శిక్ష పడుతుందని వెయిట్ చేసింది 5 ఇయర్స్. మా టీ కనీసం ఆ కేసు విషయమే తీసుకురాలా బయటకి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి నా బాబాయ్ని చంపారు అని చెప్పి మళ్ళా దాన్ని ఇది తీసుకొచ్చి మళ్ళీ మాడతారు. ఆవిడ వాస్తవాలు తెలుసుకున్నారు, గ్రహించారు, అందుకే ఆవిడ పోరాడుతున్నారు. సో ఇప్పుడు షర్మిల గారు అతని గెలుపు కోసం అన్నయ్య వదిలిన బాణాన్ని అని చెప్పి చాలా కష్టపడి ఆవిడ వాళ్ళ అన్నయ్యని గెలిపించుకుంది. ఏమిచ్చాడు ప్రతిఫలంగా? బయటికి పంపించాడు. ఇవాళ వాళ్ళ అమ్మని మళ్ళా రాజకీయం కోసం ఇవాళ తీసుకొచ్చి మళ్ళీ నా కొడుకుని గెలిపించాడని మొన్న ఒక చిన్న ఒక డ్రామా యాక్ట్ ప్లే చేపించి తర్వాత మళ్ళా ఇప్పుడు ఆమె ఏంది, అటు కూతురికి చేయట్లేదు ఇటు కొడుకుకి చేయట్లేదు, ఆమె యుఎస్ వెళ్ళి కూర్చున్నారు. అది ఆమె తెలివి, ఆమెకు తెలుసు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా వీడు మళ్ళా ప్రలోభ పెట్టి మరీ క్యాంపెయిన్ చేయించుకుంటాడు వాళ్ళ అమ్మతో అని చెప్పేసి. అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆడబిడ్డలుగా సొంత అక్క చెల్లెల్ని సొంత తల్లిని బయటకి నెట్టిన అతను మళ్ళీ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి మళ్ళీ బాబాయ్ హత్య కేసు వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ చెల్లి సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కొంగు చాచి అడుగుతున్నారంటే ఒకటి అతని చెల్లెలుగా చూసి వాళ్ళ ఆడబిడ్డలుగా చూసి మనం వాళ్ళు ఎంత దీన పరిస్థితిలో ఉన్నారు, ఆడవాళ్ళకి రక్షణ లేక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకే లేదు వాల్యూ, అలాంటిది రాష్ట్రంలో ఉన్న లేడీస్కి ఇంకే వాల్యూ ఉంటుంది? ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి, డ్రగ్స్ ఎంత అలవాటు చేసేసి డ్రగ్స్ని తీసుకొచ్చిన దానివల్లే కదా లేడీస్ అందరికీ కూడా సేఫ్ లేకుండా పోయింది. ఇవన్నీ కూడాను ప్రతి ఇంట్లో ఉన్న మహిళలు ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈసారి పడితే ఓటు దెబ్బకి ఈ రాష్ట్రం నుంచి పారిపోవాలి, పారిపోవడానికి కూడా లేదు ఇక ఛాన్స్, అతను ఖచ్చితంగా జైలు జీవితానికి అంకితం అయిపోతాడు. అతనికి అతని భార్యకి గట్టి సమాధానం తగులుతుంది వీళ్ళిద్దరూ కలిసి చేసిన దానికి. ఖచ్చితంగా ఈసారి ఏపీ ప్రజలు నమ్మడానికి లేరు. వీళ్ళ డ్రామాలు ఎన్ని ఇంకెన్ని స్క్రిప్ట్లు వేసుకున్నా సరే, ఎన్ని డ్రామాలు ఆడినా సరే ఎవ్వరూ నమ్మరు, నమ్మేదానికి రెడీగా లేరు. కుక్కని మళ్ళా సింహాసనం ఎక్కారు.